Kothapalli Geetha Bharta Rama Koteshwarrao kidnap ku prayatninchanani aaropanalanu khandistunnaru builder Krishna. Tanu building project lo bhagaswaminani Rama Koteshwarrao nu kidnap chese aalochana tanaku ledantunna Krishna tho maa pratinidhi Ramesh Vaitla face to face. Mantri Talasani Kumari vyavaharam marosari vivadaswamaindi. Tananu kidnap chesi balavantanga papers raayinchukoraani ani cheppi MP Bharta firyadu chesaru. Aithe deenipaina marovaipu police lo vicharana konasagutundi. అయితే అక్కడ మొత్తం నలుగురు మధ్య వ్యవహారం జరిగింది, నలుగురు మధ్య సెటిల్మెంట్ జరిగింది, నలుగురు కలిసి వ్యవహారం నడిపించారు. దీంట్లో ఒకరైన కృష్ణ మంత్రి ప్రస్థానానికి ఉన్నారు. కృష్ణ చెప్పండి, అసలు ఏం జరిగింది రాత్రి? మీటింగ్ ఉందని చెప్పేసి మేము అనుకున్నామండి. అనుకున్న తర్వాత కృష్ణ తాజ్ కృష్ణలో కూర్చుందామని చెప్పేసి అనుకున్నాం. అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ నేను, శ్రీనివాస్ యాదవ్ గారి కొడుకు సాయి గారు, రామకృష్ణ గారు బిల్డరు, కృష్ణ నేను అనే వాళ్ళం నలుగురం కూర్చున్నాం. చక్కగా కాఫీలు తాగాం, టీలు తాగాం. ఇదంతా జరిగిన తర్వాత డబ్బులు ఎప్పుడు ఇస్తామని అడగటం జరిగింది. అయితే వారం 10 రోజుల్లో ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది తను. తర్వాత మరి దాని గ్యారంటీ ఏంది, 1.5 ఇయర్ నుంచి చెప్తున్నావు నువ్వు, ఎప్పుడు ఇస్తావు ఏంటి అని చెప్పి చెప్పడం జరిగింది. అడిగిన తర్వాత తనేమన్నాడంటే, మీకేమన్నా కావాలంటే నా డాక్యుమెంట్ ఉంది, తీసుకోండి మీరు అని చెప్పి ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్ ఇచ్చేసి దానికి, ఇది ఒకవేళ వారం 15 రోజుల్లో ఇవ్వకపోతే మీకు నేను ఇది రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా అన్నాడు. ఇలాంటి పేపర్లు మాకు వద్దండి, అవసరం పనికిరాంది, ఇది మా లాయర్ కూడా వద్దన్నాడు. అది కాకుండా సిబిసిఐడిలో కేసు జరుగుతుంది దీని మీద, బ్యాంకులో మీరు అప్పు తీసుకున్న దాని గురించి అని చెప్పి చెప్పడం జరిగింది. అదండి జరిగిన విషయం. అంటే మీరే కిడ్నాప్ చేశారు, మీరే బలంత పేపర్ రాయండి. అది కిడ్నాప్ చేసేవాళ్ళు ఎట్లా కిడ్నాప్ చేస్తారు, ఏం కిడ్నాప్ చేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. పోయి హోటల్లో లాబీలో కూర్చొని కిడ్నాప్ చేసిండ్రు అనేట మటుకు అది ఎట్లా, ఎంత ఆశయంగా ఉందనేది మరి మీరే ఆలోచించాలి. మాకనేది తెలవదు కిడ్నాప్ చేయటం అనేది. అంటే మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు, ఎన్ని గంటలకు బయటకు వచ్చారు? అరౌండ్ 5:30 to 6 ఆ ప్రాంతంలో పిఆర్కే రావు గారు రావటం, నన్ను ఇక్కడ ఆఫీస్ నుంచి పికప్ చేసుకోవటం వెళ్ళటం జరిగింది. పిఆర్కే రావు గారే, నా కారు లేకుండా తను వచ్చేసి నన్ను పికప్ చేసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మేము అరౌండ్ 6 అయింది అనుకుంటాను బహుశా. ఆ 6 నుంచి 10:30 to 11 ఆ ప్రాంతం వరకు ఈ డిస్కషన్స్ అన్నీ జరిగినాయి లాబీలోనే, అవన్నీ జరిగినాయి. మిన్వాయిల్ ఈయన డాక్యుమెంట్ తేవటం, ఇవ్వటము, ఇవన్నీ రాసి ఇవ్వటం అది జరిగింది. అంటే మీరు మళ్ళీ ఎక్కడ పెట్టాడు, అసలు ఏం జరిగిందా? అక్కడ వచ్చిన తర్వాత నేనేం చేశానంటే, అక్కడ హోటల్లో కూర్చున్నా కదా అని డ్రింక్ చేశాను. డ్రింక్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడన్నా కానీ పోలీసులు పట్టుకోవటం ఇలాంటిది ఉంటుంది కదా, చెకింగ్లు ఏమైనా ఉంటే ప్రాబ్లం అయితే ఎలా అని చెప్పి ఆలోచిస్తుంటే, నేను డ్రాప్ చేస్తానని చెప్పి తనే వచ్చి నా కారు తను డ్రైవ్ చేస్తూ, తన కారు డ్రైవర్ వెనక వస్తూ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడం జరిగింది, రామ్కీ టవర్స్ గచ్చిబౌలిలో. అంటే తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, వాళ్ళ కారులో వెళ్ళిపోయాడు, ఆ డ్రైవర్ తీసుకొచ్చాడు కదా కారు, ఆ కారులో ఎక్కి వెళ్ళిపోయాడు నా ముందే. మినిస్టర్ కుమార్ ఎప్పుడు పోయాడు? ఆయన అప్పుడే పోయాను, అందరం బయటకు వచ్చినాం, నలుగురం బయటకు వచ్చినాం. బయటకు వచ్చి ఎవరి కారులో వాళ్ళు వేసుకుని వెళ్ళిపోయాం. అదండి, అది పొరపాటు అండి. మీరు రావు గారిని అడిగినా కానీ చెప్తారు, ఒకసారి రావు గారితో కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, తీసుకుంటే మీకు అర్థమైంది. ఎందుకంటే మేము బలంతంగా రాసింది, డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని చెప్పి అడగటం ఒకటి, డబ్బులు పలానప్పుడు ఇస్తానంటే రాసేయటం జరిగింది. ఇంకా అది బలంతంగా రాసుకోవటం ఏముంటుంది? బలంతంగా రాసేది ఉంటే ఎక్కడో కూర్చోబెట్టి ఏదో రకంగా చేసుకోవాలి. మేము అలాంటి వాళ్ళం కాదు, మాకు అలా చేయాల్సిన అవసరమూ లేదు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, తను స్వహస్తాలతో తను రాసిచ్చాడు, మనం రాసింది కాదు. రాయదుర్గం పాన్మక్త అని చెప్పేసి 53 ఎకర్స్ అది, సర్వే నెంబర్ 82 బై 2 రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది ల్యాండ్ అది. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అదంతా అడ్వకేటు చూశారు, అదంతా మనకంత ఐడియా లేదు. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అన్నది 99 ఎకర్స్, వీళ్ళకి యుఎల్సీ యాక్ట్ ప్రకారంగా ల్యాండ్ ల్యాడ్స్ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చిందని చెప్పేసి మన సర్టిఫికేట్ చూపించడం జరిగింది. దాని తర్వాత ఇది 53 ఎకర్స్ ఓల్డ్లో ఉంది, తన ఓల్డ్లో. సో అదనమాట సంగతి. లేదు, ఇంత ప్రాజెక్టు ఇట్లా అయిద్దని ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న ఇష్యూలు ఏమున్నాయి చెప్పమని చెప్పి అడగడం జరిగింది పిఆర్కే రావు గారిని. ఎలాంటి ఇష్యూలు లేవు, మాకు ఎన్ఓసి ఉంది యుఎల్సీ నుంచి, ఇవన్నీ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. మున్సిపాలిటీకి అప్లై చేయడం కూడా జరిగింది. మేము చేసి అంటే మేమంటే మన మనోహర్ గారు వారే అపాయింట్ చేసి వాళ్ళు చేయటం జరిగింది. దాని తర్వాత ఏంటంటే దాన్ని ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ కోసం కాదు ఆగింది అది. ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు ఇది అగ్రిమెంట్లతోటి జరిగినటువంటి విషయాలు ఎందుకని చెప్పేసి డాక్యుమెంట్ చల్లదు అని చెప్పి తెలిసింది. అది సిబిఐ కేసు జరిగింది కదా, సో ఇది ఫోర్జరీ డాక్యుమెంట్లతో వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత తెలిసింది మనకు. దాని తర్వాత ముందు కూడా మన లాయర్ చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఏముంది, మా డబ్బులు ఎట్లా వస్తాయా అని చెప్పేసి మరి ఎట్లా పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకొని సంప్రదించుకొని చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఆయన కూడా ఎట్లా ఏ మూడ్లో ఉన్నాడో, ఇంతవరకు ఫోన్ లేదు, ఏం లేదు మనిషి, దాంతో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు మాట్లాడాలి, ఇంతవరకు మాటలు జరగలేదు మనకి.
అయితే మినిస్టర్ కుమార్ సంబంధించిన వ్యవహారంలో తమకు ఎలాంటి ఎలిమెంట్ లేదు, అంతేకాకుండా దీనిలో క్రిమినల్ ఇంటిమేసీ లేదు, కేవలం కూర్చొని తాము మాట్లాడుకున్నాం తర్వాత వెళ్ళిపోయాము, అంతేకాకుండా ఈ వ్యవహారం సంబంధించి ఎక్కడెక్కడ సెటిల్మెంట్ వ్యవహారం చేసుకునే నేపథ్యంలో హోటల్కి వెళ్ళి అక్కడ మాట్లాడుకోవడం జరిగింది, తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత కిడ్నాప్ అని చెప్పి కిడ్నాప్కి వచ్చి ఎక్స్ట్రాషన్ మా మీద కేసులు పెట్టడం జరిగిందని చెప్తున్నారు. అయితే దీనిలో ప్రధానంగా చూసినట్లయితే గత 2 సంవత్సరాలు 1.5 నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవహారం వీళ్ళ మధ్య నడుగుతూనే ఉంది. అంతేకాకుండా దీని సెటిల్మెంట్ కోసం పలుదపాలుగా అటు మినిస్టర్ గారి ఇంట్లో పాటుగా అటు మరోవైపు మాజీ మంత్రి దానమిట్లో కూడా సెటిల్మెంట్ కోసం చాలాసార్లు కూర్చోవడం జరిగింది. అయినప్పుడు కూడా సెటిల్మెంట్ కాకపోవడంతో చివరకు హోటల్లో కూర్చొని సెటిల్మెంట్ చేసుకున్నారు. అయితే తిరిగి ఈ వ్యవహారం మొత్తంలో మంత్రి ఏదైతే కుమారుడుకు సంబంధించి వ్యవహారం మళ్ళీ బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. కమల్ పసన్ ప్రభాకర్తో రమేష్ వేట్ల, ఎన్టీవీ.